ప్రవాహి నిలకడగా ఉన్నది అంటే స్టడీ ఫ్లో ఎప్పుడు అంటామంటే మనము నిలకడ ప్రవాహం ప్రవాహి నిలకడగా ప్రవహిస్తుంది అంటే ప్రవాహి ఒక బిందువు వద్ద ప్రవాహి యొక్క అన్ని కణాల యొక్క వేగం కాలంతో పాటు స్థిరంగా ఉంటుంది అట్ ఎ పాయింట్ వెన్ ద స్టడీ ఫ్లో ఇస్ అకరింగ్ at a point in a fluid, what happens means the fluid velocity will not change with time. It is constant with time at a point. Then that type of flow is called as steady flow. Nilakada pravaham. Next, non-steady flow le the turbulent flow ante. In memundo chu non-steady flow or turbulent flow. Turbulent ante sankshubdha. Sankshubdha pravaham. సంక్షుబ్ధ ప్రవాహంలో సేమ్ ఏముంటుంది మనం దీనికి అపోజిట్ కాబట్టి ఎట్ ఎ పాయింట్ వెన్ ద ఫ్లూయిడ్ ఈజ్ ఫ్లోయింగ్ ద వెలాసిటీ ఆఫ్ ద ఫ్లూయిడ్ విల్ చేంజ్ విత్ టైమ్ ఓకే ఇట్ విల్ నాట్ బి హ్యావింగ్ ద సేమ్ వెలాసిటీ కాన్స్టెంట్ వెలాసిటీ దట్ టైప్ ఆఫ్ ఫ్లో ఈజ్ కాల్డ్ యాజ్ టర్బులెంట్ ఫ్లో ఆర్ సంక్షుబ్ధ ప్రవాహం అంటాము ఓకే స్టడీ ఫ్లో ఉండాలంటే నిలకడ ప్రవాహం ఉండాలంటే పీడనం సారీ వేగం చాలా తక్కువగా ఉండాలి తక్కువ వేగాల వద్దనే ప్రవాహి నిలకడ ప్రవాహంగా ఉంటుంది ఓకే ఎక్కువ వేగాల వద్ద దాని నిలకడత కోల్పోతుంది స్టడీనెస్ విల్ నాట్ బి దేర్ ఓకే లైక్ దట్ వన్ మోర్ థింగ్ ఇస్ దట్ ఇన్ స్టడీ ఫ్లో ఇఫ్ ఇట్ ఈస్ ఫ్లోయింగ్ లైట్ షీట్ లామినార్ ఫ్లో అంటాం ఒకటి లామినార్ ఫ్లో లామినార్ అంటే లామినా అంటే షీట్స్ షీట్స్ లాగా అంటే ప్రవాహి ఎలా ప్రవహిస్తుంది అంటే ప్యారలల్ గా ఒకదానికొకటి పొరలు ఎలా ఉన్నాయి ఒకదానికొకటి ఇది సమాంతరంగా ఉన్నాయి ఈ విధమైన ఫ్లోని మనం ఏమంటాం ప్రవాహాన్ని లామినార్ ఫ్లో స్థిరీయ ప్రవాహం ఓకే అయితే ఈ విధంగా మనం స్ట్రీమ్ లైన్ చూసాము ఇప్పుడు ఒక సూత్రం చూద్దాం బెర్నౌలీ సూత్రం ప్రవాహి ప్రవహిస్తున్నప్పుడు బెర్నౌలీ సిద్ధాంతం బెర్నౌలీ ప్రిన్సిపల్ ఒక ప్రవాహి ఈ రకమైన గొట్టం నుండి ప్రవహిస్తున్నప్పుడు ఓకే ఒక చివర ఎత్తు H1 ఉన్నది వన్ ఎండ్ ఈజ్ ఎట్ ఎ హైట్ ఆఫ్ H1 అండ్ అదర్ ఎండ్ ఈజ్ ఎట్ ఎ హైట్ ఆఫ్ H2 ఓకే హియర్ వెన్ ఇట్ ఈస్ ఎంటరింగ్ ఇన్ టు ద ట్యూబ్ ఇట్ ఈస్ హ్యావింగ్ ప్రెజర్ P1 వెలాసిటీ V1 అండ్ హియర్ ఇట్ ఈస్ హ్యావింగ్ ప్రెజర్ P2 అండ్ వెలాసిటీ V2 ఓకే వెలాసిటీ V2 Now what this Bernoulli's principle says that ఏం చెప్తుందంటే బెర్నౌలీ సిద్ధాంతం ఒక ప్రవాహి ప్రవహిస్తున్నప్పుడు దాని పీడనం నెక్స్ట్ దాని గతిజ శక్తి సాంద్రత ఏకాంక సాంద్రతకు గల గతిజ శక్తి మరియు దాని ఏకాంక సాంద్రతకు గల తిజ శక్తి ఇది ఒక చివర మరియు రెండ చివర వాటి మొత్తం సమానంగా ఉంటాయి ఎలా ఉంటాయి సమానంగా ఉంటాయి ఏమంటుంది బెర్నౌలీ సిద్ధాంతం ప్రకారం ఒక చివర పీడనం గతి శక్తి ఏకాంక ఘన పరిమాణానికి గల గతి శక్తి అంటాం యాక్చువల్ గా గతిజ శక్తి ఫార్ములా ఏంటి 1/2 mv² కానీ ఇక్కడ ఏం రాసాం మనం రో అంటే m/v కదా ద్రవ్యరాశి బై ఘన పరిమాణం ఘన పరిమాణం ఏమంటున్నా నేను ఏకాంక ఘన పరిమాణానికి గల గతిజ శక్తి m/v ఇక్కడ కూడా ఏకాంక ఘన పరిమాణానికి గల స్థితి శక్తి mgh1 సో
ఒక ప్రవాహిలో పీడనం గతియ శక్తి ఏకాంక ఘన పరిమాణానికి గల గతియ శక్తి ఏకాంక ఘన పరిమాణానికి గల స్వీయ శక్తిల యొక్క మొత్తం ఒకవైపు వెళ్తూ లోపల ఎంటర్ అవుతున్నప్పుడు బయటికి వస్తున్నప్పుడు ఎలా ఉన్నది సమానంగా ఉన్నది లేదా దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు p plus 1 by 2 rho v square plus rho g h is equal to zero. దీన్ని బెర్నౌలి సిద్ధాంతం అంటాం. దీన్ని ఏమంటాము? బెర్నౌలి సిద్ధాంతం. ఒక ప్రవాహిలో పీడనం మరియు ఏకాంక ఘన పరిమాణానికి గల గతి శక్తి ఏకాంక ఘన పరిమాణానికి గల స్వీయ శక్తి యొక్క మొత్తం స్థిరం. In a fluid, the sum of the pressure and the kinetic energy per unit volume and potential energy per unit volume is constant. Okay? Constant. Okay? ఈ దీన్ని బెర్నౌలీ ప్రిన్సిపల్ అంటాము, బెర్నౌలీ సిద్ధాంతం. ఓకే, దీని నుండి మనము కొన్ని ఇంకా అనువర్తనాలు చూద్దాం. పాస్కల్ నియమం నుండి ఎలా హైడ్రాలిక్ యంత్రాన్ని తయారు చేసుకున్నామో ఇప్పుడు బెర్నౌలీస్ ప్రిన్సిపల్ ని ఉపయోగించి కొన్ని పరికరాలను మళ్ళీ మనము తయారు చేయబోతున్నాము. ఓకే, అయితే ఫస్ట్ వన్ ఈ బెర్నౌలీ సిద్ధాంతం నుండి ఇంకొక నియమం వస్తుంది మనకు. ఏంటి అంటే టారిజల్స్ లా. ఇంతకుముందు టార్ అన్నాను కదా, టార్ ఏంటి? ఒక ప్రమాణం. టార్ అనేది పీడనానికి ఒక ప్రమాణంగా తీసుకున్నాం మనము. టారిజల్స్ లా అని రాబడుతున్నాం ఇక్కడ, లేదా దీన్ని స్పీడ్ ఆఫ్ ఎఫ్లెక్ట్ ఇలాలో ఏంటి ఒక స్పీడ్ ఆఫ్ ఎఫ్లెక్ట్ బహిస్రావం బడి రాబడుతున్నాము. ఓకే, ఏం చేస్తున్నాం మనము? ఇక్కడ ఒక ట్యాంక్ తీసుకున్నాం. ఆ ట్యాంక్ కి ఒక ఓపెన్ ఎండ్, ఇక్కడ దాకా ట్యాంక్ లో ఒక లిక్విడ్ ఉన్నది. ట్యాంక్ బయటికి వచ్చే వేగం ఎంత అనేది మనం తెలుసుకోవాలి. దాన్ని మనము V1 అనుకుంటున్నాం. ఇక్కడ పీడనం మనం P1 అనుకుంటున్నాం. పైన ట్యాంక్ పైన V2, పీడనం P2 అనుకుందాం. ఓకే, అయితే ఇప్పుడు ఆ V1 ని మనం ఏమంటున్నాము? స్పీడ్ ఆఫ్ ఎఫ్లెక్ట్ బహిస్రావం బడి, దాన్ని మనము లెక్కించాలి. ఓకే, ఏంటి, ఏ నియమం ఉపయోగిద్దాం మనము? ఫస్ట్ ఈక్వేషన్ ఆఫ్ కంటిన్యూటీ వాడదాం. ఇక్కడ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ A1, ఇక్కడ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ A2. ట్యాంక్ క్లోజ్ ఉన్నది అనుకుంటున్నాం. అప్పుడు మనము సాంతత్య సమీకరణం నుండి A2V2 = A1V1. ఓకే, ఇక్కడ మనం V2 గురించి చూస్తే V2 = A1V1/A2. A2 చాలా ఎక్కువగా ఉన్నది దేంతో పోలిస్తే A1. సో మనం ఏమనొచ్చు? V2 ఈజ్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు 0 అనొచ్చు. A1 కంటే A2 చాలా పెద్దది, 1/10. 1/10 అంటే ఏమొస్తుంది మనకు? 0.1, అంటే అప్రాక్సిమేట్లీ 0. ఓకే, అందుకోసమే నేను ఏమనుకుంటున్నా, పైన హెచ్ ఎత్తులో ఇది ఫస్ట్ డిఫరెన్సెస్ చూద్దాం. ఇది Y1 ఎత్తులో ఉంది అనుకుందాం, ఇక్కడ ఇది Y2 ఎత్తులో ఉంది అనుకుందాం. ఓకే, నెక్స్ట్ ఈ డిఫరెన్స్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఏమైతుంది మనకు? Y2 - Y1. హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఏమైతుంది మనకు? Y2 - Y1. ఓకే, ఇప్పుడు ఈ సాంతత్య సమీకరణం నుంచి ఏం తెలుసుకున్నాం మనము? V2 = 0 అని రాబట్టుకున్నాము. ఇప్పుడు బెర్నౌలీ సూత్రం ప్రకారం, బెర్నౌలీ ఈక్వేషన్ ని ఉపయోగించి రాద్దాం. ఫస్ట్ P1 ప్లస్ 1/2 రో V1 స్క్వేర్ ప్లస్ రో జి H1. ఇక్కడ P2 ప్లస్ 1/2 రో 0 స్క్వేర్ ప్లస్ రో జి H2 అనబడింది. ఇక్కడ ఏంటి, ఎత్తు ఎంత ఉన్నది? Y1. ఇక్కడ ఎత్తు ఎంత ఉన్నది? Y2. రో జి Y2. నెక్స్ట్ మనకు V1 కావాలి కాబట్టి ఇది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పెడుతున్నా నేను. 1/2 V1 ఏం చేస్తున్నా నేను? లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 1/2 రో V1 స్క్వేర్ = మిగతావన్నీ అటువైపు తీసుకెళ్తున్నా. P2 - P1 ప్లస్ రో జీ కామన్ తీసుకుంటే ఇక్కడ ఏమొస్తుంది? Y2 - Y1. ఓకే, V1 స్క్వేర్ కావాలి కాబట్టి P2 - P1 2P2 - P1 / రో. ఇక్కడ ఏమవుతుంది మనకు? 2G
వై టూ మైనస్ వై వన్. కానీ మనకేం తెలుసు, టూ వై టూ మైనస్ వై వన్ అంటే ఏమనుకున్నాం మనము, హెచ్ ఏమనుకున్నాము, హెచ్ టూ పి టూ మైనస్ పి వన్ బై రో ప్లస్ టూ జి హెచ్ టూ జి హెచ్ వి వన్ స్క్వేర్ వచ్చింది. వర్గ మూలం తీస్తే స్క్వేర్ రూట్ తీస్తే మనకి ఏమొస్తుంది, వి వన్ వస్తుంది, స్పీడ్ ఆఫ్ ఎఫ్లెక్స్ వస్తుంది. ఓకే, అయితే దాన్ని మనం రాసుకుందాం, వి వన్ ఇస్ ఈక్వల్స్ టు టూ జి హెచ్ ప్లస్ టూ పి టూ మైనస్ పి వన్ బై రో. ఇక్కడ మనము ఇప్పుడు పి వన్ ఇక్కడ పి టూ, ఇప్పుడు ఈ పి టూ ను ఈ పైన క్లోజ్ ఉంది ట్యాంక్ అన్నాం, ఇప్పుడు దాన్ని ఓపెన్ చేస్తే దట్ విల్ బి ఈక్వల్స్ టు వాట్, అట్మాస్ఫెరిక్ ప్రెషర్. పి టూ కూడా ఏమవుతుంది మనకు, అట్మాస్ఫెరిక్ ప్రెషర్ ఈక్వల్ అవుతుంది. ఇక్కడ పి వన్ ఎలా ఉన్నది, ఇక్కడ నుంచి కూడా మనం గాలి గాలి వస్తుంది కదా, పి వన్ ఇస్ ఆల్సో ఈక్వల్స్ టు అట్మాస్ఫెరిక్ ప్రెషర్. సో ఏమవుతుంది మనకి ఇక్కడ పి టూ మైనస్ పి వన్ ఏమవుతుంది, ట్యాంక్ మూత ఓపెన్ చేసినప్పుడు రూట్ టూ జి హెచ్ వి వన్ ఇస్ ఈక్వల్ ఏమవుతుంది, రూట్ టూ జి హెచ్ రూట్ టూ జి హెచ్ దాన్ని స్పీడ్ ఆఫ్ ఎఫ్లక్స్ అంటాం. ఎప్పుడు ట్యాంక్ మూత ఓపెన్ అయినప్పుడు బయటికి వచ్చే బహిస్రావం యొక్క వడి వి వన్ ఇస్ ఈక్వల్స్ టు రూట్ టూ జి హెచ్. ఇది టాల్జలీస్ లా, లేదా దీన్ని మనము స్పీడ్ ఆఫ్ ఎఫ్లెక్స్ ఎక్కడ బెర్నౌలీ సమీకరణాన్ని ఉపయోగించి ఆ బయటికి వచ్చే ప్రవాహం యొక్క వడిని మనము లెక్కించాము. ఓకే, నెక్స్ట్ దీని తర్వాత వెంటూరిమీటర్, నెక్స్ట్ ఎంత్రం వెంటూరిమీటర్. మీటర్ అనగానే ఒక పరికరం, ఏది కొలుస్తుంది, ఏం చేసి కొలుస్తుందో మనం చూద్దాం. వెంటూరిమీటర్ ఓకే, వెంటూరిమీటర్ ఉపయోగించి మనము సేమ్ ఇంతకుముందు ఎఫ్లెక్స్ అంటే బహిస్రావం యొక్క వడి స్పీడ్ ఆఫ్ ఎఫ్లెక్స్ లెక్కించాము. ఇప్పుడు ఒక ప్రవాహి యొక్క ఆ ప్రవాహి ఇన్కంప్రెసిబుల్ ఉండాలి, అంటే అసంపీడనత కలిగి ఉన్న ప్రవాహి ఉండాలి, దాని యొక్క ప్రవాహి వేగాన్ని మనము లెక్కించవచ్చు వెంటూరిమీటర్ ని తెలుసుకొని. ఓకే, అయితే ఇక్కడ మనకు ఏం జరుగుతుంది అంటే వెంటూరిమీటర్ యొక్క సూత్రం బెర్నౌలీ సూత్రం ఉపయోగించి దీన్ని తయారు చేశాము. మీరు అబ్జర్వ్ చేస్తే ఏమవుతుంది, బెర్నౌలీ సూత్రంలో వేగం పెరిగినప్పుడు పీడనం తగ్గుతుంది, వేగం పెరిగినప్పుడు ఏమవుతుంది, పీడనం తగ్గుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫ్యాన్ ఆన్ చేసినప్పుడు క్యాలెండర్ రెక్కలు ఏమవుతాయి, పైకి ఎగ్గుతాయి. తుఫాన్ వచ్చినప్పుడు కచ్చా హౌజెస్ యొక్క పై కప్పులు ఏమవుతాయి, ఎగిరిపోతాయి. కారణం ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది కచ్చా హౌజ్ అనుకుందాం మనము, ఈ ఇక్కడ తుఫాన్ వీస్తున్నప్పుడు తుఫాన్ వస్తున్నప్పుడు లోపల ప్రెషర్ బయట ప్రెషర్, లోపల పీడనం బయట పీడనాన్ని చూస్తే ఏమవుతుంది, బయట పీడనం తగ్గుతుంది లోపల పీడనం కంటే, కాబట్టి ఇంటి పైకప్పు ఏమవుతుంది, పైకి ఎగురుతుంది. ఓకే, ఇది ఎక్కువ పీడనం, ఇది తక్కువ పీడనం, ఎక్కువ పీడనం తక్కువ పీడనం. ఎందుకు తక్కువ పీడనం అయింది, ఇక్కడ వేగం గాలి యొక్క వేగం వీచే గాలి యొక్క వేగం ఏమైంది, పెరిగింది, కాబట్టి పీడనం ఏమైంది, తగ్గినది. ఓకే, ఈ విధంగా మనం ఏం చూసాము, ఎక్కువ పీడనం నుండి తక్కువ పీడనం వైపు ఏమవుతుంది, ఎగరగలుగుతుంది. ఓకే, ఏమవుతుంది, ప్రవాహి ఎక్కువ పీడనం నుండి తక్కువ పీడన ప్రాంతం వైపు వెళ్తుంది. ఓకే, ప్రవాహి యొక్క రీజన్ దానివల్ల వస్తువు కూడా ఏమవుతుంది, పైకి ఎగురుతుంది. విమానపు రెక్కలు కూడా అంతే, ఏమవుతుంది, విమానపు రెక్కల కింద మనకు ఇక్కడ పీడనం ఎక్కువగా ఉండాలి, పైన పీడనాన్ని మనం ఏం చేయాలి, తగ్గించాలి. అప్పుడు రెక్క ఏమవుతుంది, ఆ విమానపు రెక్క పైన ఎగురగలుగుతుంది. అందుకోసం పక్షులు కూడా ఏం చేస్తాయి, ఎగిరేటప్పుడు వాటి వింగ్స్ ని ఫస్ట్ రెక్కలను ఇట్లా కొడతాయి, కొట్టినప్పుడు రెక్కల కింద ఉన్న పీడనం ఏమవుతుంది, పెరుగుతుంది, పైన ఏమవుతుంది, పీడనం తగ్గుతుంది. కాబట్టి పక్షి ఏమవుతుంది, పైన ఎగరగలుగుతుంది. ఓకే, ఇది యాక్చువల్ గా బెర్నౌలీ ప్రిన్సిపల్ యొక్క కాన్సెప్ట్. ఏమవుతుంది మనకు, వేగాన్ని పెంచినప్పుడు ఒక ప్రవాహం యొక్క ఆ ప్రాంతంలో ఏమవుతుంది, పీడనం తగ్గుతుంది అని చెప్పడం. ఓకే, దాని అనువర్తనాలు ఏమేమి వచ్చినాయి మనం చూసినప్పుడు, క్యాలెండర్ అనేది ఫ్యాన్ ఆన్ చేసినప్పుడు క్యాలెండర్ పేజెస్ పైకి ఎగరడం, తుఫాన్ వచ్చినప్పుడు ఇంటి పైకప్పులు పైకి ఎగిరిపోవడం. ఓకే, లైక్ దిస్, ఈ విధంగా వెంటూరిమీటర్ తర్వాత
నెక్స్ట్ వన్ మోర్ థింగ్ సేమ్ ఇదే ఈ డైనమిక్ లిఫ్ట్ చెప్పాను నేను మీకు ఇప్పుడు చెప్పింది ఏంటి డైనమిక్ లిఫ్ట్ ఓకే ఈ డైనమిక్ లిఫ్ట్ ఏమవుతుంది సేమ్ క్రికెట్ ఆడే వాళ్ళకి తెలుసు స్పిన్ బాల్ బాల్ ని స్పిన్ చేస్తుంది ఓకే బాల్ ను స్పిన్ చేసినప్పుడు ఇప్పుడు సపోజ్ ఈ బాల్ స్పిన్ అవుతుంది అంటే తన చుట్టూ తను తిరుగుతుంది క్లాక్ వైజ్ తిరుగుతుంది అనుకుందాం బాల్ అప్పుడు ఏమవుతుంది దీని చుట్టూ ఉన్న గాలి యొక్క మనము ధారరేఖలను అబ్జర్వ్ చేస్తే ఇది బాల్ ముందుకు వెళ్లే వేగం వి అనుకుందాం ఓకే అయితే ఇక్కడ వేగం పీడనం పెరగాలి కాబట్టి వేగం తగ్గుతుంది వి మైనస్ విఆర్ ఇక్కడ వేగం ఏమవుతుంది ప్రవాహం యొక్క వేగం వి ప్లస్ విఆర్ వి ప్లస్ విఆర్ ఈ విధంగా గాలి యొక్క ప్రవాహుల యొక్క వేగం ఈ విధంగా స్పిన్ అయ్యే బాల్ బంతి దీని వల్ల బాల్ ఏమవుతుంది గతిక ఉత్థాపనం చెందుతుంది డైనమిక్ లిఫ్ట్ అది కొంచెం పైకి ఎగురుతుంది స్పిన్ బాల్ అందుకోసమే యాక్చువల్ గా బాల్ వేసినప్పుడు మనకేం తెలుసు పరావలయ మార్గాన్ని వెళ్ళాలి ఇలా బాల్ ని జస్ట్ గా త్రో చేస్తే వస్తువు సున్నా 90 డిగ్రీలు కాకుండా ఏ ఇతర కోణంతో వేసిన వస్తువు ఏ మార్గాన్ని వెళ్ళాలి ఏ మార్గంలో వెళ్ళాలి పరావలయ మార్గం ఓకే పారాబోలా ఇట్ హాస్ టు టేక్ ద ట్రాజెక్టరీ ఇట్స్ ట్రాజెక్టరీ షుడ్ బి పారాబోలా బట్ హియర్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ వెన్ ద బాల్ ఈస్ స్పిన్నింగ్ వెన్ వీఆర్ స్పిన్నింగ్ ద బాల్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇట్ డివియేట్స్ ఫ్రమ్ ద పారాబోలా ఇట్ డివియేట్స్ ఫ్రమ్ ఇట్స్ ట్రాజెక్టరీ ఆ స్పిన్ నుంచి ఏమవుతుంది ఒక దగ్గర కొద్దిగా పైకి ఎగురుతుంది ఆ దాన్ని ఏమంటాం మనము డైనమిక్ లిఫ్ట్ లేదా ఏమంటాము గతిక ఉత్థాపనం గతిక ఉత్థాపనం ఓకే ఈ గతిక ఉత్థాపనాన్ని మనము మాగ్నస్ ఎఫెక్ట్ మాగ్నస్ ప్రభావంగా చెప్పడం జరిగింది ఏంటి మన స్పిన్నింగ్ బాల్ అండ్ స్పిన్నింగ్ బాల్ డీవియేట్స్ ఫ్రమ్ ఇట్స్ ట్రాజెక్టరీ ఓకే దిస్ ఇస్ కాల్డ్ మ్యాగ్నెట్ ఎఫెక్ట్ ఒక స్పిన్ అవుతున్న బంతి తన పరావలయ మార్గాన్ని నుండి తప్పుకుంటుంది కాబట్టి ఈ ప్రభావాన్ని ఏమంటున్నాం మనము మ్యాగ్నెట్ ప్రభావం ఎఫెక్ట్ అంటే ప్రభావం ఓకే ఇది కూడా మీకు 2 మార్క్స్ క్వశ్చన్ ఇంపార్టెంట్ నెక్స్ట్ ప్రవాహం యొక్క ధర్మాలను చూద్దాం కొన్ని ఇప్పటి వరకు మనము ప్రవాహ పీడనాన్ని చూసాము ఓకే 2 సూత్రాలు చూసాం పాస్కల్ సూత్రం బెర్నౌలీ సూత్రం వాటి అనువర్తనాలు చూసాము ఇప్పుడు ప్రవాహ యొక్క ధర్మాలు ఫస్ట్ వన్ విస్కాసిటీ విస్కాసిటీ స్నిగ్ధత స్నిగ్ధత ఓకే ఏంటి విస్కాసిటీ అంటే సేమ్ మనకు ఘన పదార్థాలు చలనంలో ఉన్నప్పుడు వెన్ దే ఆర్ ఇన్ ద రిలేటివ్ మోషన్ ఓకే వెన్ వన్ ఫోర్స్ ఇస్ డెవలపింగ్ విచ్ అపోజెస్ ద మోషన్ ఆ చలనాన్ని వ్యతిరేకించే విధంగా ఒక బలం జనిస్తుంది దాన్ని మనం ఘర్షణ అన్నాము ఓకే ఒక ఘన పదార్థం ఘన పదార్థం సాపేక్ష చలనంలో ఉన్నప్పుడు ఓకే లైక్ దట్ ఇక్కడ విస్కాసిటీ అంటే ఫ్లూయిడ్ అండ్ ఫ్లూయిడ్ లేయర్ వెన్ ఫ్లూయిడ్ లేయర్ ఆర్ మూవింగ్ అండ్ ద లేయర్స్ ఆఫ్ ద ఫ్లూయిడ్ ఆర్ మూవింగ్ ఓకే ద లేయర్స్ ఆఫ్ ద ఫ్లూయిడ్ ఆర్ మూవింగ్ ద ఫ్రిక్షనల్ ఫోర్స్ విచ్ అపోజెస్ ఇట్స్ మోషన్ ఇస్ కాల్డ్ విస్కాసిటీ ఫర్ ఎగ్జాంపుల్ హనీ వాటర్ 2 ఫ్లూయిడ్స్ తీసుకుందాం హనీ ఇస్ మోర్ విస్కస్ అంటాం ఎందుకు వాటి పొరలు ఏం చేస్తాయి ప్రవహించడానికి ఎక్కువ అపోజిషన్ కలిగిస్తున్నాయి వాటర్ త్వరగా ఫ్లో అవుతుంది ఓకే హనీ అండ్ వాటర్ ఎగ్జాంపుల్తో ఏంటి మనము స్నిగ్ధతను ఎలా నిర్వచించాలి ప్రవాహి పొరల మధ్య వాటి సాపేక్ష చలనం వల్ల ఏర్పడిన ఘర్షణ బలాన్ని మనం ఏమనొచ్చు స్నిగ్ధత అనొచ్చు ఏమనొచ్చు స్నిగ్ధత ఇది డెఫినేషన్ ఓకే కాన్సెప్ట్ వచ్చింది ఇప్పుడు కొలవాలి స్నిగ్ధతను కొలవడానికి ఒక కోఎఫిషియంట్ తీసుకుంటాం స్నిగ్ధత గుణకం కోఎఫిషియంట్ ఆఫ్ విస్కాసిటీ దాన్ని మనం ఈటా సింబల్ తో చూపిస్తాం ఏ సింబల్ అది ఈటా
ఓకే. ఇది దీన్ని ఎలా నిర్వచిస్తున్నామంటే నేను ఫస్ట్ ఫార్ములా రాస్తున్నా ఎఫ్ బై ఈ బై బి బై ఎన్. ఓకే, ఎఫ్ బై ఏ బై బి బై ఎన్ అంటే ఏంటి? ఇక్కడ ఎఫ్ బై ఏ అంటే దీన్ని మనము ప్రతిబలం అనొచ్చు. ఓకే, ఏ ప్రతిబలం అంటే షియరింగ్ స్ట్రెస్, ద రేషియో ఆఫ్ షియరింగ్ స్ట్రెస్ టు ద స్ట్రెయిన్ రేట్. స్ట్రెస్ కలిగించినప్పుడు మనం ఏమవుతుంది, స్ట్రెయిన్ ఉద్భవిస్తుంది కదా. కాబట్టి ఇక్కడ ప్రవాహుల మీద షియరింగ్ స్ట్రెస్ ను కలుగజేసినప్పుడు దాంట్లో సంభవించిన స్ట్రెయిన్ రేట్, ఇక డైరెక్ట్ స్ట్రెయిన్ కొలవకుండా ఏం కొలుస్తున్నాం మనము, స్ట్రెయిన్ రేట్. రేట్ అంటే కాలం కూడా వచ్చింది ఇక్కడ. ఓకే, స్ట్రెయిన్ రేట్ తో భాగిస్తే వచ్చే గుణకాన్ని, వచ్చే భౌతిక రాశిని ఏమంటున్నాం మనము, స్నిగ్ధత గుణకం. ఏంటి తెలుగులో ఎలా డిఫైన్ చేయాలి? ఇది నిష్పత్తి, వేటి మధ్య నిష్పత్తి, ప్రతిబలం, ఏ ప్రతిబలం, షియరింగ్ స్ట్రెస్ ప్రతిబలం మరియు స్ట్రెయిన్ రేటు, వికృతి రేటు, వికృతి రేటు మధ్య గల నిష్పత్తిని ఏమంటున్నాం మనము, కోఎఫిషియంట్ ఆఫ్ విస్కాసిటీ. సేమ్ ఇక్కడ కూడా మనం ఏం చేయాలి, దీనికి ప్రమాణాలు రాయాలి ఫస్ట్. ఓకే, ఆల్రెడీ మనకు తెలుసు ఫస్ట్ పైన నుంచి రాస్తే డైరెక్ట్ గా చెప్పాలంటే ఎస్ఐ ప్రమాణం పాయిజిలి ప్రమాణం రాద్దాం, న్యూటన్ బై మీటర్ స్క్వేర్ కింద బై సెకండ్, మీటర్స్ బై సెకండ్ బై మీటర్ వస్తుంది కాబట్టి మొత్తం ప్రమాణం ఏమవుతుంది, న్యూటన్ బై మీటర్ స్క్వేర్ సెకండ్, న్యూటన్ బై మీటర్ స్క్వేర్ సెకండ్. ఓకే, లేదా డైమెన్షనల్ ఫార్ములా రాద్దాం అనుకుంటే న్యూటన్ కి ఏమో రాస్తాం మనము, ఎంఎల్టీ మైనస్ టూ ఎల్ స్క్వేర్ టీ, ఒక ఎల్ క్యాన్సల్ అయి ఎంఎల్ మైనస్ వన్ టీ మైనస్ త్రీ, టీ మైనస్ త్రీ. ఏంటి డైమెన్షనల్ ఫార్ములా? దేని యొక్క డైమెన్షనల్ ఫార్ములా? స్నిగ్ధత గుణకం యొక్క డైమెన్షనల్ ఫార్ములా. ఓకే, లేదా ఈ న్యూటన్ బై మీటర్ స్క్వేర్ సెకండ్ ని మనం ఏమనొచ్చు, పాస్కల్ సెకండ్, పాస్కల్ సెకండ్, లేదా దీన్ని పాయిజిలీ అని, పాయిజిలీ ఎస్ఐయు. సిజిఎస్ లో, సిజిఎస్ లో ఇంపార్టెంట్ ఇది, సిజిఎస్ ప్రమాణం ఏంటి అంటే పాయిజ్, ఓన్లీ పాయిజ్, సిజిఎస్ యూనిట్ ఏంటి అది, పాయిజ్. ఇది టూ మార్క్స్ లో చాలా సార్లు అడిగిన క్వశ్చన్ ఇది. ఓకే, వాట్ ఆర్ ద సిజిఎస్ యూనిట్స్ ఆఫ్ కోఎఫిషియంట్ ఆఫ్ విస్కాసిటీ అంటే పాయిజ్. ఓకే, ఇది డైమెన్షనల్ ఫార్ములా వి యూనిట్స్. ఓకే, అయితే ఈ విధంగా ఒక ధర్మాన్ని తెలుసుకున్నాము, ప్రవాహం యొక్క ధర్మం విస్కాసిటీ. వాటి విలువలు మీకు టెక్స్ట్ బుక్ లో టాబ్లెట్ ఫామ్ లో ఉన్నాయి. ఏ ప్రవాహి యొక్క స్నిగ్ధత ఎంత, విలువ ఎంత ఉన్నది. ఓకే.